సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రజనీ ఇంట్లో ఉన్న ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ లాకర్ను దుండగులు పగలగొట్టి దానిలో ఉన్న నగలను మాయం చేశారు. 60 సవర్ల బంగారు ఆభరణాలు, 3.5 లక్షల విలువైన వజ్రాలను దొంగలు కాజేసినట్లు ఐశ్వర్య తేనంపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. చివరిసారిగా ఆమె ఆ నగలను 2019లో జరిగిన తన సోదరి సౌందర్య పెళ్లికి ధరించినట్లు తెలిపారు. 2021లో హీరో ధనుష్తో విడాకులయ్యే వరకు ఆ లాకర్ ధనుష్ అపార్ట్మెంట్లో ఉండేదని, విడాకుల తర్వాత తన తండ్రి రజనీకాంత్ నివాసానికి మార్చినట్లు ఐశ్వర్య పోలీసులతో చెప్పారు. కెరీర్లో దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత ఐశ్వర్య లాల్ సలాం పేరుతో తన 3వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు.